దళపతి విజయ్ వారసుడు సినిమా ఇప్పుడు తెలుగు తమిళ ఇండస్ట్రీల మధ్య ఒక చిచ్చు పెడుతుందని చెప్పాలి మనటి వరకు తెలుగు తమిళ్ సినిమాలో కొంత అంటే ఎలాంటి గ్యాప్ లేకుండా అక్కడ సినిమాలు ఇక్కడ ఎక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతూ వస్తున్నాయి తాజాగా ఇప్పుడు వారసుడు సినిమాని మన రేపు సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత ఉన్న నేపథ్యంలో వారసుడు సినిమా రిలీజ్ చేయడానికి వీలు లేదంటూ తెలుగు చిత్ర నిర్మాత మండలి నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తల్లిమిళ ఇండస్ట్రీ కూడా తెలుగు ఇండస్ట్రీ మీద ఫైర్ అవుతుంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఎందుకు ఈ కాంట్రవర్సీ వచ్చింది గతంలో డబ్బింగ్ సినిమాలు సంబంధించిన వివాదాలు ఏంటనే అంశాలు తెలుసుకుందాం ప్రస్తుతం అంత పాటు ప్రముఖ రాజకీయ సినిమా విశ్లేషకులు గంటా కృష్ణమోహన్ గారు మాట్లాడుతాం సార్ నమస్తే సార్ అంటే సంక్రాంతికి పెద్ద సినిమాలతో పాటు గతంలో విజయ్ సినిమాలు కానీ చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు ఎందుకు కొత్త కనేషన్ తీసుకొచ్చారనుకుంటున్నారు ఇంతకుముందు నిర్మాత దిల్ రాజు కూడా తమిళ సినిమాలని తప్పుబడుతూ పెద్ద సినిమా పెద్ద పండగలకి దసరా దీప సంక్రాంతి సినిమా సీజన్లో డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయడం వీలు ఆయనే మాట్లాడారు ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి ఏం చెప్తారు సార్ మారిన పరిస్థితుల్లో అంటే ఏదైనా కావచ్చు సినిమా పరిశ్రమలో మారిన పరిస్థితులు ఏంటంటే ఇతవరకు యాభై రోజులు వంద రోజులు ఆడితే అదొక మంచి సినిమా అనమాట ఈరోజు వారం రోజులు ఆడితే ప్రొడ్యూసర్కి ఎవరి డబ్బులు అలకొచ్చే పరిస్థితి అదే రెండు వారాలు ఆడితే కనుక లాభాల్లోకి వస్తారు మూడు వారాలు ఆడితే బాగా లాభాల్లోకి వస్తారు ఇక నాలుగు వారాలు ఆడితే బ్లాక్ బస్టెడ్ అనమాట ఇక అది సూపర్ డూపర్ సినిమా కింద లెక్క ఈరోజు ఏంటంటే ఆ వారం కోసం ఏదైతే నేను చెప్పిన ఫస్ట్ వారం కోసం నిర్మాత ఆరాటపడుతున్నాడు అంటే చాలామంది దీనికి ఒక పెద్ద పెద్ద పేర్లు పాన్ ఇండియా సినిమాని లేకపోతే ఆ సినిమాని ఈ సినిమా అని చెప్పి అంటున్నారు అసలు పాన్ ఇండియా సినిమా అన్న కాన్సెప్ట్ ఏంటో కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఎక్కడ వచ్చేసేసేమో స్ట్రైట్గా రిలీజ్ చేస్తారు మీకు తమిళనాడులో వచ్చేసేమో తమిళనాడు వెర్షన్ రిలీజ్ చేయాల్సిందే హిందీలో హిందీ డబ్బు చేయాల్సిందే మలయాళంలో మలయాళ డబ్బు చేయాల్సిందే ఇవన్నీ కూడా ఏంటంటే నిర్మాతలు వార సినిమా వాళ్ళు ఆడిపించుకోవడానికి చేస్తున్న ట్రిక్స్ అనమాట ఒక్కొక్కరు ఒక ట్రిక్ ఒక్కొక్క పంద ఒక్కొక్క వివాదం ఒక వివాదం తీసుకొస్తే కొందరేమో వివాదాలు తీసుకొస్తే మా సినిమా బాగా ఆడిద్ది ఒక వివాదం వస్తే కనుక ప్రేక్షకుల్లో దానికి మీద ఇంట్రెస్ట్ పెరిగిద్ది లేకపోతే కనుక ప్యాన్ ప్యాన్ ఇండియా అంటే కనుక ఒక అంటే చాలామంది చేస్తారు ఈ మధ్య ప్యాన్ ఇండియా లైగర్ అని చెప్పి లేకపోతే ఆచార్య లేకపోతే పాన్ ఇండియా అన్నటం వల్లే అవి నిజంగా ఆడలేదేమో అనుకుంటున్నాను నేను మామూలుగా అయితే పర్లేదు ప్యాన్ ఇండియా అంటే ఏంటంటే ప్రేక్షకుల్లో కూడా ఊ పెద్ద ఊహించుకొని ఏదో పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఊహించుకుంటారనమాట నిజానికి ప్యాన్ ఇండియా అన్న ఒరవడి తీసుకొచ్చిందే బాహుబలి నుంచి రాజమౌళి తీసుకొచ్చాడని చెప్పచ్చు సరే అది తర్వాత టాపిక్ కాబట్టి ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన పరిశ్రమ ఏంటంటే ఇండియాలో ఏముందంటే అది కన్నడ పరిశ్రమ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా ఈ ప్యాన్ ఇండియా అని లేకపోతే ఇలాగే డబ్బింగ్ అని లేకపోతే ఇంకోటని ఇంకోటని చూస్తుంటే కర్ణాటక ముందు చూపుతో ఇప్పుడు కాదు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితమే డబ్బింగ్ సినిమాని బ్యాన్ చేసిన పరిస్థితి ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమాలు డబ్బింగ్ అయ్యాయి అంటే నేను చెప్పేది ఆహనా పెళ్ళంట కావచ్చు ఖైదీ కావచ్చు లేకపోతే బాలకృష్ణ సినిమాలు కొన్ని కొన్ని కావచ్చు అవన్నీ కూడా ఏంటంటే కర్ణాటకలో ఆ రోజు పెద్ద పెద్ద హీరోలు రాజ్ కుమారు లేకపోతే ఆ తరం హీరోల సినిమాలు కూడా వెనకబడి ఉన్న తరుణంలో ఆ కర్ణాటక సినిమా పెద్దలందరూ కూడా కూర్చొని ఈరోజు మన కన్నడ సినిమా పరిశ్రమ సౌత్ ఇండియాలోనే చాలా చిన్న పరిశ్రమ అంటే మనం చూసుకుంటే కనుక అప్పట్లో తమిళనాడు పెద్దది అనుకుంటే దాంతోపాటు సమానంగా తెలుగు ఈరోజు అంటే తెలుగు తమిళనాడుకి ధీటుగా పైకి ఎదిగిందనుకున్న అనుకున్న విషయం నేను చెప్పేది పంతొమ్మిది వందల దశకంలో తమిళు తెలుగు మలయాళం తర్వాత కర్ణాటక ఉండేది ఆ తర్వాత ఇక మిగతావి ఉండే అనమాట దీంట్లో ఏంటంటే ఆ రోజు ముందు చూపుతో ఆ పెద్దలు ఏం చేశారంటే డబ్బింగ్ సినిమాలని నిషేధించేశారు ఫస్ట్ ఏం చేశారంటే డబ్బింగ్ సినిమాలకి ట్యాక్స్ ఎక్కువ పెట్టారు కన్నడ సినిమాలు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేయనప్పుడు డబ్బింగ్ సినిమా ట్యాక్స్ అయినా సరే మనల్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తాం మొదలు పెట్టారు అక్కడ ఆ రోజు ఏం చేశారంటే ఇలా కాదు అసలు అందరూ కూర్చొని మనం గనక కన్న కన్నడ చ చిత్రసీమని కర్ణాటక సినీ పరిశ్రమని మన హీరోల్ని మన నటుల్ని పరీక్షించు పరిరక్షించుకోవాలంటే మనం కర్ణాటకలో ఆడే డబ్బింగ్ సినిమాలు కన్నడలోకి వచ్చే డబ్బింగ్ సినిమాలు మొత్తం నిషేధించాలి అదే రీమేక్ చేసుకున్నా లేకపోతే స్ట్రైట్ సినిమాలు వచ్చినా దాన్ని మనం చేస్తాకి వీల్లేదు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోజున ఏం చేశారంటే కన కర్ణాటక కన్నడాలలోకి డబ్బింగ్ అయ్యేది ఏదైతే ఉన్నదో అది ఆ రోజు నిషేధించారు తర్వాత ఏం జరిగిందంటే కొంతమంది సింగీతం శ్రీనివాసరావు లాంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుష్పక విమానం అనే సినిమా తీశారు అంటే మనందరికి తెలుసు దాంట్లో ఒక్క డైలాగ్ కూడా లేదు సింగి శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వ ప్రతిభతో కమల్ హాసన్ లాంటి మంచి నటుడితో సినిమా తీశారు ఆ రోజు దానికి ఒక సమస్య వచ్చింది ఆ రోజున దానికి పుష్పక విమానం సినిమాని దేంట్లో తీయాలి అంటే వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే కర్ణాటకలో కనుక తీస్తే ఇంకా మిగతా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి మనం కర్ణాటకలో కన్నడాలో కనుక తీసి అది భారతదేశంలో దాదాపు పది భాషల్లో డబ్బింగ్ అయిన పరిస్థితి ఆ రోజు తెలుగులో కూడా డబ్బింగ్ అయింది మలయాళం అయింది లేకపోతే తమిళ అయింది హిందీ అయింది జోధ్పూరి అయింది అన్ని అన్ని భాషల్లో డబ్బు అయిన పరిస్థితి కానీ అది బేసిక్గా కన్నడ సినిమా ఎందుకు కన్నడలో తీశారంటే ఆ రోజున అది కన్నడ అయితే కనుక డబ్బింగ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి కన్నడలో స్ట్రైట్ మూవీ అది కన్నడ నుంచి తీశారు దాంట్లో ఒక డైలాగ్ లేకపోయినా సరే అది డబ్బింగుగా కర్ణ కన్నడలో చేయలేని పరిస్థితి వాస్తవంగా సంగీతం శ్రీనివాసరావు చూసుకుంటే తెలుగు దర్శకుడు తమిళనాట హిట్ అయిన దర్శకుడు అలాగే ఆ రోజు కమల్ హాసన్ చూసుకుంటే కనుక నటుడు కానీ ఏంటంటే ఆ రోజున దాన్ని ఒక మంచి కాన్సెప్ట్ కాబట్టి ఒక మంచి ప్రయోగం కాబట్టి తెలుగులో అక్కడ చేసిన పరిస్థితి అయితే ఈరోజు ఈ వివాదానికి వచ్చేసేసి వాస్తవ వాస్తవానికి ఈ వివాదం పెద్ద వివాదమేం కాదు దీన్ని జాగ్రత్తగా గనక మనం పరిశీలిస్తే తెలుగు నాట మూడు సీజన్లు అంటే అతిపెద్ద సీజన్ సంక్రాంతి దసరా ఇక మే నెలలో అంటే వేసవి సెలవులు ఉంటాయి కాబట్టి ఈ మూడు నెలల్లో సంక్రాంతి పండుగ అనేది ఏంటంటే తెలుగులో పెద్ద పెద్ద పండుగ కాబట్టి ఏంటంటే ఒక ఆలోచన అంతకుముందు దిల్ రాజు గారు చేశారు అదే అడిసారు అంటే దిల్ రాజు చేసుకున్నది ఆయన చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుందనేది మంది చెప్తున్నారు ఆయనే ఈ కాంట్రవర్సీని లేపారు తమిళ సినిమాలని రిలీజ్ చేయొద్దు ఎంత పెద్ద రజనీకాంత్ అయినా ఎవరైనా రిలీజ్ చేయడం వీల్లేదని ఆయనే ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు ఆయనకే ఎలాంటి ఇబ్బంది వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు దిల్ రాజు అనేది ప్రధానంగా జరుగుతుంది అదేనండి ఇప్పుడు ఏంటంటే దిల్ రాజు గారు యాక్చువల్గా రిలీజ్ చేయొద్దని చెప్పలేదు ఆ రోజు కూడా దిల్ రాజు గారు మనకి తెలుగు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కౌన్సిల్ అని లేదా ప్రొడ్యూసర్ రెండు ఉన్నాయి దీంట్లో ఏంటంటే తెలుగుకి అత్యధిక ప్రిఫరెన్స్ ఇవ్వమన్నారు అంతే తెలుగు తెలుగు ఏంటంటే మనకి తమిళనాడులో పెద్ద సీజన్ దీపావళి వాస్తవానికి దీపావళి వేసవి సమ్మర్ హాలిడేస్ సీజన్స్ అనమాట ఇక్కడ వచ్చేసేసి డిఫరెంట్ సినారియో తెలుగులో మనకి అతిపెద్ద పండుగ వచ్చేసి సంక్రాంతి అంటే వీళ్ళు ఏంటంటే సంక్రాంతి మనకి మనకు కాబట్టి వీళ్ళు ఆ రోజు దిల్ రాజు వాళ్ళు ఏం చెప్పారంటే దిల్ రాజు మనకి ఆ సంక్రాంతి అప్పుడు కనుక అది క్యాష్ చేసుకుంటాం కాబట్టి కోట్లు పెట్టి తీస్తున్నారు కాబట్టి మనం ఆ వారం లేదా పదిహేను రోజుల పాటు ఇంకొక సినిమా కనుక పోటీ వస్తే మనకు కొద్దిగా దెబ్బ దెబ్బతింటాయి కాబట్టి మన వాళ్ళు అనుకున్నారు అలాగే చాలామంది చాలా మంది తక్కువ మందికి తెలుసు తమిళనాడులో కూడా అనుకున్నారు తమిళనాడులో కూడా ఆ రోజున ఇప్పుడు ఎవరైతే పెద్ద మనుషులు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఒకటే ఒకటే చెబుతున్నాను నేను కూడా తమిళనాడులో కూడా వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కూర్చొని దీపావళి అప్పుడు తెలుగు సినిమాలకి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు దీపావళిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏదైతే ఉన్నాయో అవి తమిళ సినిమాలే అవ్వాలి తర్వాత సీజన్లో ఇచ్చుకుందాం అన్నారు అంటే అది ఆరోగ్యకరమైన ఒక అండర్స్టాండింగే అదేం పెద్ద తప్పేం కాదు వాస్తవానికి వందల కోట్లతో సినిమాలు తీసేటప్పుడు స్ట్రైట్ మూవీ మనం ఏదైతే తెలుగు మూవీ అనుకుంటాం తెలుగు మూవీ ప్రొడ్యూసర్స్ ఏం కోరుకుంటారు ఆ ఫస్ట్ వారం రెండో వారం కోరుకుంటారు తమిళ్ నిజంగానే దమ్ముందనుకోండి ఉదాహరణకు మనం రేపు సంక్రాంతికి చూసుకుందాం సంక్రాంతికి వచ్చేసి వాల్తేరు వీరయ్యను వీరసింహారెడ్డి రెండు సినిమాలు రిలీజ్ అనుకున్నాం బాలకృష్ణ గారు చిరంజీవి గారు చిరంజీవి గారు గాడ్ ఫాదర్ హిట్ కొట్టేసి మంచి ఊపి మీద ఉన్నారు అలాగే అఖండ సినిమా తర్వాత లేకపోతే వీరు అన్స్టాప్బుల్ తర్వాత బాల బాలకృష్ణ కూడా ప్రీతమైన మంచి క్రేజ్లో ఉన్నారు వీళ్ళందరూ క్రేజ్ నిజంగా కనుక బాగున్నట్లయితే విజయ్ సినిమా వచ్చినా సరే అది విజయ్కి అంత పాపులారిటీ ఏమి లేదు అంటే మీరు మిగతా వాళ్ళతో కనుక చూసుకుంటే మిగతా నటులతో చూసుకుంటే తమిళనాడు నుంచి వచ్చే సూర్య కావచ్చు లేకపోతే ఇంకేమైనా నటులతో చూసుకుంటే విజయ్కి అంత పాపులారిటీ ఏం లేని పరిస్థితి కానీ ఈరోజు ఏంటంటే అక్కడ సమస్యలు ఏంటంటే ప్రొడ్యూసరు మన మనాడే అంటే మన తెలుగు దిల్ రాజే డైరెక్టర్ వంశీయే వంశీ బయటిపల్లి అయ్యేపాటికి మనకేంటంటే ఇప్పుడు నిజంగానే దిల్ రాజుకి అతను అతను చేసిన ఏదైతే తీర్మానం ఉందో అతనికి దెబ్బ తగిలే పరిస్థితి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఏంటంటే మారిన పరిస్థితుల్లో ఇదివరకు పెద్ద సినీ ఫీల్డ్లో పెద్ద తలకాయలు అంటే ఎవరంటే ఆత్ తరం కనుక చూసుకుంటే మనం బిఎన్ రెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే విశ్వనాథ్ గారు అవ్వచ్చు లేకపోతే విఠలాచారి కావచ్చు రాఘవేంద్రరావు రావచ్చు దాసర్ నారాయణరావు కావచ్చు గారు అవ్వచ్చు లేకపోతే తర్వాత తరంలో ప్రొడ్యూసర్స్ అనుకుంటే పెద్ద తరం అనుకుంటే రామోజీరావు గారు వచ్చు రామానాయుడు గారు వచ్చు శ్రేవంతి రవికిష్ర్ కావచ్చు వీళ్ళు అవ్వచ్చు కానీ ఈరోజు సినీ ఫీల్డ్లో పెద్ద తలకాయలు ఎవరంటే యాక్టర్లు కాకుండా నేను చెప్పేది సినిమా యాక్టర్లు కాకుండా ఏంటంటే ఎవరు ఎక్కువ థియేటర్లు ఉంటే వాళ్ళే పెద్ద తలకాయలు అనమాట అంటే ఈరోజు అల్లు అరవింద్ గారు లేకపోతే దిల్ రాజు గారు లేకపోతే ఇప్పుడు కొద్దిగా ఆపేసినా సరే దాకా సురేష్ బాబు గారు డి సురేష్ బాబు గారు వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళే పెద్ద తాలకాయలు వీళ్ళు ఏది చెప్తే అదే మాటగా చెల్లుతున్న పరిస్థితి ఈరోజు వాస్తవానికి తక్కువ థియేటర్లు ఏమి లేవు ఆంధ్రప్రదేశ్లో మనం కనుక చూసుకుంటే స్క్రీన్లన్నీ కూడా పద్దెనిమిది వందల స్క్రీన్లు ఉన్నాయి తక్కువేం లేవు ఒకవేళ మనం వీళ్ళిద్దరికీ చెరువుగా ఏడు వందలు ఏడు వందలు ఇచ్చుకున్నా సరే పెద్ద హీరోలు ఇద్దరికి అగ్ర హీరోలు ఇద్దరికి మెగాస్టార్ చిరంజీవికిను లేకపోతే బాలకృష్ణ గారికి ఇచ్చినట్టయితే ఈరోజు ఇంకా కూడా ఇంకొక నాలుగు వందలు థియేటర్లు ఉండే వీళ్ళు వేసుకోవాలంటే కనుక దాన్ని పెద్ద అది ఒక పెద్ద ప్రపంచ సమస్యేం కాదు ఈరోజు ఇక్కడ జరుగుతున్న సమస్యని వీళ్ళు తీర్చుకుంటారు ఈలోపు ఏం చేశారంటే ఈ లింగుస్వామి అక్కడ ఒక మీడియాలో అడిగినప్పుడు లింగుస్వామి టాపిక్కి వస్తున్నాను మొన్నటి వరకు లింగుస్వామి రీసెంట్గా రామ్తో వారియర్ సినిమా తీశారు బైలింగ్వల్ అంటే తెలుగు తమిళ్లో ఒకసారి తీశారు సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఆయన మనం చేసిన కామెంట్లు కొంత కాంట్రవర్సీని క్రియేట్ చేసింది ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎక్కడ కూడా ఏ ఇండస్ట్రీని ఆయన తప్పుపట్టలేదు కానీ రీసెంట్గా ఆయన తెలుగు ఇండస్ట్రీ అంటే అది నిజమే అయితే కనుక తెలుగు పరిశ్రమ చిత్రమండలి తీసుకునే నిర్ణయం నిషేధించాలి నిషేధించాల సినిమా నాపాలని తీసుకుంటే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు అంటే ఏంటి ఇంకా తెలుగులో సినిమాలు ఇంకా రావు నాకు సినిమాలు తెలుగు సినిమా హీరోలు ఛాన్స్ ఎవరు అనే ఉద్దేశంతోనే ఆ కామెంట్ చేశారా ఏ కోణంలో చేశారు చేశారనుకుంటున్నాను అసలు అతను ఎందుకు ఆ కామెంట్ చేశారు కూడా అర్థం కావట్లేదు అది ఏంటంటే ఇప్పుడు అన్నదమ్ముల్లాగా ఉన్న పరిశ్రమని టాలీవుడ్ కోలీవుడ్ అనుకొని రెండు పరిశ్రమల్ని ఏదో చక్కగా మాట్లాడుకొని హీరోల మధ్య మంచి వాతావరణం ఉంది నిర్మాతల మధ్య మంచి మంచి వాతావరణం ఉంది అలాంటి వాతావరణాన్ని నిజంగా లింగస్వామి చెరగొట్టాడని అనుకుంటున్నాను ఏమాత్రం క్రేజ్ లేని వ్యక్తి తెలుగు ఫీల్డ్లో కూడా అతను చేశాడు సరే అది ప్లాప్లు అయినాయా లేకపోతే హిట్ అయినాయా తర్వాత విషయం అతను కూడా పనిచేశాడు ఈరోజు విలేకరులు అడిగినప్పుడు మేము కూర్చొని సమాధానం చెప్పుకుంటాం మాది ఒక సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఉంది లేకపోతే తెలుగు ఒక అసోసియేషన్ ఉంది తమిళ ఒక అసోసియేషన్ ఉందంటే ఒక మాటతో పోయేది కానీ ఏంటంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి లేకపోతే ఆ మాట చవటం అనేది చాలామందికి మనస్తాపం కలిగించింది యాక్చువల్గా ఆ స్థాయి కూడా కాదతుంది లింగుస్వామి ఏం చేయగలడు లింగు స్థాము లింగుస్వామి వచ్చేసేసి లింగు లింగు అని చెప్పి ముందుకు వచ్చేసేసి ఒక చిన్న సమస్యని భూతద్దంలో చూసి పెద్ద సమస్యగా చిత్రీకరించి దాని తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటే ఇక్కడ మనం చూ ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ అవే ఒకటే మనం చూసుకోవాల్సింది సంక్రాంతి పండగ అనేది తెలుగు పరిశ్రమలో అతిపెద్ద పండగ ఈరోజు పెద్ద సినిమాలు ఒక ఏడెనిమిది సినిమాలు ఉండే దానికి ఏదో పెద్ద కాంపిటీషన్ వస్తుంది ఇది అనుకుంటే అనుకోవచ్చు ఉన్నది రెండు సినిమాలు సరే రెండు సినిమాలు కూడా అది ఏదైనా ఇప్పుడు ఉన్న పరిస్థితి అంటే రెండు ఒకే రోజు రిలీజ్ కాని పరిస్థితి ఇక్కడ ఇక్కడ కూడా రెండు ఒకే రోజు కాని పరిస్థితి ఒక నాలుగు రోజులు ఎడంతో అటు ఇటు చేస్తారు అక్కడ వచ్చేసేసి తమిళనాడులోంచి ఒక ఒక్క ఒక్కొక్క సినిమా వస్తుంది అంటే మొత్తం కూడా చూసుకుంటే టాప్ సినిమాలు రెండు అదొకటి అనుకుంటే మూడు సినిమాలే పరిస్థితి పద్దెనిమిది వందల థియేటర్లో సర్దుకొని ఖచ్చితంగా వేస్తారు పైగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కాబట్టి ఈరోజు మేజర్ థియేటర్లో ఉన్న ప్రొడ్యూసర్ అటే ఉన్నాడు కాబట్టి అతను ఎలా మేనేజ్ చేసుకోవాలో దిల్ రాజుకు లౌక్యం ఉంది ఇతను మాట్లాడిన మాటలు ఏంటంటే ఇద్దరు రెండు పరిశ్రమల మధ్య కొద్దిగా ఉద్రేకపూరిత వాతావరణానికి కానీ మాటల యుద్ధానికి కానీ గొడవ కానీ దారి తీసే ఉంది కాబట్టి లింగుస్వామి లాంటి వాళ్ళు మధ్యలోకి వచ్చేసి ఇలా మాట్లాడటం తగదు పెద్దలో కూర్చొని మాట్లాడుకుంటారు దిల్ రాజు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అల్లు అరవింద్ ఉన్నారు ఇంకా ప్రొడ్యూసర్స్ ఉన్నారు లేకపోతే రేపు రెండు సినిమాలు రాబోతుంది కూడా ఒకే ప్రొడ్యూసరు వాళ్ళన్నీ కూడా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే ఒక రోజుతో ఒక గంటతో అయ్యే అయిపోద్ది అన్నమాట సమస్య పోద్ది కానీ లింగస్వామి అది రెండు భాషల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అది మాత్రం కరెక్ట్ కాదు ఓకే సార్ మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు లింగుస్వామి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు తెలుగు తమిళ సినిమా పరిశ్రమ ప్రస్తుతం కన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్నారు అక్కడ సినిమాలు ఎక్కడ కానీ ఇక్కడ సినిమాలు అక్కడ కానీ చక్కగా ఆడుతున్న నేపథ్యంలో లింగుస్వామి కావాలని వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు మరోవైపు డబ్బింగ్ సినిమాలకు సంబంధించి డబ్బింగ్ సినిమాలు అంటే తెలుగు ఇప్పుడు తెలుగు రేపు సంక్రాంతి సీజన్ పెద్ద సినిమా పెద్ద సీజన్ కాబట్టి ఇక్కడ పెద్ద హీరోల సినిమా రిలీజ్ అవుతాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్ల అవైలబిలిటీ కానీ స్క్రీన్స్ అవైలబిలిటీ చూస్తే కనుక మూడో సినిమాకి స్కోప్ ఉంటుంది దిల్ రాజుకి ఆల్రెడీ ఇక్కడ భారీ సంఖ్యలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఉంటుంది అని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ డబ్బింగ్ సినిమాకి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇది కలిగించింది ఎందుకంటే నైన్టీన్ ఎయిటీస్లోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం డబ్బింగ్ సినిమాలకు అనుమతి లేదని నిషేధించడం తర్వాత డబ్బింగ్ సినిమాలు అక్కడ ఆడకపోవడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి అంటే ఇలాంటి పరిస్థితి వాళ్ళు ముందే గ్రహించి అప్పట్లో నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఆ ఇండస్ట్రీని ఇప్పుడు కొంత పై స్థాయికి తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఏదేమన్నప్పటికీ ఇప్పుడు వారసుడు సినిమాకు సంబంధించిన ఈ రిలీజ్ అనేది రెండు తెలుగు సినిమా ఇండస్ట్రీల మధ్య ఒక చిచ్చు పెట్టేలా కనబడుతుంది మరి సమస్యని దిల్ రాజు అంటే యాక్చువల్గా ఈ ఇష్యూని స్టార్టింగ్ అంత ముందు రెండు వేల పద్దెనిమిది టైంలో రైస్ చేసింది ఇల్లు రాజే ఇప్పుడు ఆ ఇష్యూ ఆయన దగ్గరికి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు ఇక్కడ తెలుగు చిత్ర సినిమా చలనచిత్ర మండలి నిర్మాతను ఏ విధంగా కన్విన్స్ చేస్తాడు అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరా పర్సన్ ఆర్కైతే రాజేష్ విజయవాడ నుండి